यम ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तन्वन्ति दिव्यैस्त वैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यां तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। మరి మహాన్ భావులైనటువంటి జ్ఞానులు ఈ లోకంలో ఇన్ని విషయాల మధ్య ఉన్నప్పటికీ విషయాలకు ఆధారమైనటువంటి పరమాత్మ రూపాన్ని దర్శిస్తారు తప్ప నామరూపాల భ్రమలో వాళ్ళు పట్టుకొని పోరు అనేటువంటి విషయాన్ని ముందు శ్లోకంలో అద్భుతంగా చెప్పారు. సంయమీ ముని వాళ్ళు మునులు మననం చేసి బ్రహ్మతత్వం మీదనే దృష్టి పెట్టి ఆ బ్రహ్మానుభవంలో నిలబడినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఇంద్రియాలు వాళ్ళ యొక్క మనసు పరిపూర్ణమైనటువంటి నిగ్రహంలో ఉంటాయి. అందుకే అలాంటి వాళ్ళు ఏ ఫీల్డ్ లో దిగినప్పటికీ అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ లోకం చూచినప్పుడు అయ్యో వీళ్ళు కూడా భ్రమంలో కొట్టుకొని పోతున్నారే, ఏంటి వీళ్ళు ఇంత పెద్ద సంస్థలు స్థాపించారు, వీళ్ళు కూడా కర్మరంగంలో కొట్టుకొని పోతున్నారని మిగిలిన వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళు అనుకున్నంత మాత్రాన వీళ్ళేమీ భ్రమలో ఉండరు. అందుకే సామాన్యుడు చేసేటువంటి కర్మ, మహానుభావుడు చేసేటువంటి కర్మ, ఇవి రెండు చేసి చూసినప్పుడు ఇద్దరు కర్మలు చేసినట్టు కనబడతారు. కానీ ఇద్దరు చేసేటువంటి కర్మల్లో చేసే విధానంలో మార్పు ఉంటుంది, చేసే ఉద్దేశంలో కూడా మార్పు ఉంటుంది. వాళ్ళు ఎందుకు కర్మలు చేస్తారు? శరీరం ఉంది కాబట్టి వాళ్ళ కర్మలు చేస్తున్నారు. స్వామి శివానంద ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఋషికేశ్ లో డివైన్ లైఫ్ సొసైటీ అనేటువంటి ఒక ఆశ్రమాన్ని పెట్టారు. భక్తులందరూ కోరిన దాని వల్ల పెట్టారు. అక్కడ ఉండే ఆయన ముందు డాక్టర్ కాబట్టి అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అయ్యో ఇదేంటిది, ఈ స్వామి సామాన్య డాక్టర్ లాగా ఈయన కూడా చేస్తున్నాడా? ఆయన చేసే సేవలో ఒక విశేషమైనటువంటి గుణం కనబడుతుంది మనకి. ప్రతిఫల అపేక్ష ఉండదు, ఎవరి నుంచి కూడా ఫీజ్ కలెక్ట్ చేయాలనే భావన ఉండదు. ఇంకోటి ఏంటి, ఒకసారి ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులు చేసి అబ్బా నాకు విసుగు వచ్చింది నేను చేయలేను అని వదిలిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళిపోమన్నాను. ఆయన తన దగ్గర ఉండే తనకుండేటువంటి కెపాసిటీని బట్టి మాక్సిమం అట్మోస్ట్ వాళ్ళ శరీరాన్ని వాళ్ళు చూసుకున్న దానికంటే కూడా వీళ్ళని అంత జాగ్రత్తగా చూస్తారు. అంటే వాళ్ళు చేసేటువంటి పని చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఏ విధమైనటువంటి కారణం ఉండదు. నీకేం లాభం, నువ్వేం డబ్బులు తీసుకోవటం లేదు కదా, ఫీజు తీసుకోవటం లేదు కదా, నీకెందుకు? నా శరీరం అనేటువంటిది ఉంది కాబట్టి, ఈ ప్రకృతి నుంచే కావలసినటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది కాబట్టి దానికి చేయడము సహజమైపోతుంది. నేను చెయ్యాలా, నేను ఉండాలని అనుకోని చేసేటువంటివి కాదు కర్మలు. ఈ ప్రపంచంలోనే ఉంటారు సామాన్యుల్లాగే ఉంటారు, కానీ సామాన్యులకి వీళ్ళకి హస్తిమశకాంతం ఉంటుంది. ఒక ఏనుగుకి ఒక దోమకి ఎంత తేడా ఉంటుంది అంత ఉంటుంది. దేనిలో తేడా అంటే భావనలో తేడా ఉంటుంది. ఎందుకు భావనలో ఎందుకు అంతగా ప్రేమించగలరు, ప్రతి ఒక్కరిని ఎందుకు తమ సొంతంగా చూడగలరంటే వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకంటే భిన్నంగా ఎవరు గోచరమవు, తమను తామే వాళ్ళల్లో చూసుకుంటారు. అందరూ తన వాళ్ళుగా కనపడతారు, ఎవరు పరాయి వాళ్ళుగా వాళ్ళకి కనబడేటువంటి అవకాశమే లేదు. అలాంటి వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? అయితే వాళ్ళు విషయాల మధ్య ఉంటారా, విషయాలకు దూరం ఉంటారా? మనకి ఎన్నో సందేహాలు వస్తుంటాయి కదా. ఈ మనసు ఏంటంటే సందేహాల పుట్ట. ముందు మనం ఆ స్థితికి ఎలా చేరుకోవాలనుకున్నది అనుకుంటే వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ లోకంలో ఉంటారా, ఉంటారని గ్యారంటీ ఏమి? మనకి ఇలాంటి సందేహాలు అంటే క్వశ్చన్స్ వస్తాయి. ఎదగాలనుకున్న వాడు ఎలా ఎదగాలని ఆలోచిస్తాడు, వీడైనా విషయాన్ని గ్రహించాలనుకునేటువంటి వాడు వాళ్ళ గురించి బహు విధాలుగా ఆలోచించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారనమాట. కృష్ణుడు ఇద్దరికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇక్కడ ప్రసాదించాడు. వాళ్ళు ఎలా ఉంటారు ఈ లోకంలో అంటే నిశ్చలంగా ఉంటారు. ఆ పూర్యమాణమ చల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామీ. ఆపూర్యమాణం అచల ప్రతిష్ట, ఆపూర్యమాణం పరిపూర్ణంగా ఉంటారు, అచలం చెల్లించకుండా ప్రతిష్టం స్థిరంగా ఉండేటువంటిది. సముద్రం అలాంటిది ఏదైనా ఉందంటే సముద్రం ఒక్కటే పూర్ణంగా ఉంటుంది. ఎక్కడ చూసినా సముద్రం ఒడ్డున మనం నిలబడ్డామంటే ఏ వైపుకి చూసినా అనంతంగా కనపడుతుంది. ఆ సైడ్ ఆ పక్క ఎక్కడుందో మనకు కనపడదు. యాక్చువల్గా చెప్పండి, ముందు ఉండేదంతా నీళ్ళు అయితే నీళ్లల్లో మధ్య మధ్యలో భూమి అట్లా పైకి వస్తే అవన్నీ మనం దేశాలు అనుకుంటున్నాం, ఇవన్నీ కాంటినెంట్స్ అనుకుంటున్నాం అంతే. కాబట్టి ఉండేదంతా నీళ్ల మధ్యలో ఇది పైకి లేస్తున్నాను. దానికి మనం పేర్లు పెట్టుకున్నాం, ఇది బంగాళాఖాతం, ఇది హిందూ మహాసముద్రం, ఇది పసిఫిక్ ఓషన్, ఇది అరేబియన్ ఓషన్, ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటివే.
చూస్తుంటే మనసుకు తెలియనటువంటి సంతృప్తి వస్తుంది. సాయంకాలం అయింది అనుకోండి, ఆ సముద్రం దగ్గరికి పోతే హాయిగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ హాయి? ఆ ప్రకృతిలో ఉండేటువంటి ఒక గొప్ప మహత్త లాంటిది. అలా పైకెత్తే ఆకాశాన్ని చూస్తూ ఉన్నాం అనుకోండి, అనంత ఆకాశం, వినీల ఆకాశం, హాయిగా ఉంటుంది. అందుకే ఈ కాలం డాక్టర్లు ఉదయం సాయంకాలం వాకింగ్ చేయండి అన్నారు. ఎందుకంటే కనీసం కొంచెమైనా నువ్వు ప్రకృతి అమైక్యత్వం చెందుతావు, మిగిలిన ఆలోచనలన్నీ నువ్వు బయటపడి ఆ ప్రకృతి యొక్క భావనలతో ప్రకృతిలో ఉండేటువంటి ప్రశాంతతను చూచైనా సరే నీ మనసు కూడా నువ్వు ప్రశాంతంగా ఉంచుకోగలవని. వీడేంటంటే అక్కడికి పోయి కూడా ప్రకృతికి కూడా ఆలోచన నేర్పించేటువంటి పెద్ద మనిషి అనమాట. ఆ పూర్య మన సముద్రం నిశ్చలంగా ఉంటుంది. అలా ఎన్ని గంటలు చూస్తున్నా హాయిగా ఉంటుంది తప్ప వదిలి వస్తున్నా ఇంకా కొంతసేపు ఉందామనిపిస్తుంటాను. అంటే నిండుదనానికి, పూర్ణత్వానికి సంకేతం. అచ్చ ప్రతిష్ట అది ఏ విధంగా స్థిరంగా ఉంటుందో. సముద్రమాప ప్రవిశంతి యద్వత్, వర్షాకాలం వచ్చినప్పుడు, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు, ఊర్లన్నీ మునిగిపోయేటువంటి వరదలు వచ్చినప్పుడు కూడా సముద్రమాప ప్రవిశంతి యద్వత్, అన్ని నీళ్లు సముద్రానికి. మనకి డ్యాముల్లో నీళ్లు కాపాడుకోవడం చేత కాలేదనుకోండి, చక్కగా సముద్రంలో వదిలేస్తాం. డ్యాము లిమిటెడ్ ఎన్ని క్యూసిక్కులు అని ఉంటుంది అనమాట, ఇంతే, ఎన్ని టీఎంసీలు అంతే. దానికి కొంచెము ఆ కెపాసిటీకి మించితే చుట్టుపక్కల ఊళ్ళు మునిగిపోతాయి. సముద్రం చూడండి, కొన్ని లక్షల టీఎంసీలు, అన్ని నీళ్లు పోయినాయి కదా. ఒక 2 కిలోమీటర్ల ముందుకు వస్తుంది లేదు, ఎందుకంటే సముద్రం ఒడ్డును మనం చూసినప్పుడు వాళ్ళు కట్టుకొని ఉంటారు, రిసార్ట్స్ అన్ని కట్టుకొని ఉంటారు. ఏదన్నా ఎప్పుడైనా అప్పుడప్పుడు అలలు వచ్చేట్లా తగిలి వెళ్ళిపోతాయి. ఎప్పుడో సునామీలు వచ్చినప్పుడు కొంత వస్తాయి, మళ్ళీ తిరిగి ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతాయి. అయ్యో నాకు ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది, నా కెపాసిటీకి మించి నీళ్ళు వస్తున్నాయి, వద్దు వద్దు రావద్దు అనదు. సముద్రం ఆపఃప్రవిశంతి, స్థిరంగా పూర్ణంగా ఉండేటువంటి ఎన్నింటినైనా దానిలోకి స్వీకరించగలదు. ఇవి స్వీకరించినంత మాత్రం నాది ముందుకు వచ్చేది. సముద్రం ఏ విధంగా ఆపఃప్రవిశంతి నీళ్ళన్నీ దానిలో కలిసిపోతాయో, తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే, తద్వత్ కామాయం ప్రవిశంతి. అన్ని విషయాలు ఎవరి దగ్గరికి వెళ్ళినా విషయాలు వస్తే విషయాలు వచ్చాయని పొంగిపోకుండా, విషయాలు తనకు దూరమైతే అయ్యో తనకు విషయాలు లేకుండా దూరం అయిపోయినా అనేటువంటి దుఃఖం అనేటువంటిది జ్ఞానంలో ఉండదు. ఏం ప్రవిశంతి, విషయాలు రానివ్వండి పోనివ్వండి అన్ని. అందుకే వీళ్ళు విషయాలను వెతుక్కుంటూ పోరు, విషయాలు వీళ్ళని వెతుక్కుంటూ వస్తాయి. సామాన్య ఋషుల ముందు రంభ, ఉర్వశి, మేనకా వాళ్ళు వచ్చి నృత్యం చేస్తే పడిపోతారు. అదే సాక్షాత్తు కైలాసపతి ముందు సాక్షాత్ ఇంద్రాన్ని వచ్చి నాట్యం చేసినా ఏమాత్రం ఉద్వేగంలోను, ఎందుకని ఆయన నామరూపాలను అక్కడ చూడటం లేదు. నామరూపాలకు ఆధారమైనటువంటి చైతన్యాన్ని అక్కడ దర్శిస్తున్నారు కాబట్టి తద్వత్కామాయం ప్రవేశంతి. ఎవరినైతే ఏ విషయం కూడా చెల్లింపు చేయలేదు, వాళ్ళ యొక్క పూర్ణత్వ స్థితి నుంచి వాళ్ళు బయటపడేయకుండా, బయట వాళ్ళు పడరు, ఏ విషయం కూడా వాళ్ళని మోహింప చేయలేదు. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నా కామకామే, విషయాలన్నీ వాళ్ళలో చేరుకున్నా ఏ మాత్రం ఆహా మాకే కదా దీన్ని వచ్చాయని ఏ మాత్రం పొంగరు. అందుకే విదేహ చక్రవర్తి అన్నారు జనక మహారాజుని, దేహమన్నా దేహం లేనట్టే. ఎంతో మంది గౌరవించిన వీళ్ళంతా నన్ను గౌరవిస్తున్నారని పొంగిపోయేది ఉండదు. ఇతరులు ఎవరైనా అవమానం చేస్తున్నారు, అయ్యో వీళ్ళు నన్ను అవమానం చేస్తారు, వీళ్ళకి ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలా అనేటువంటి వాళ్ళ మీద ద్వేషభావన కూడా ఉండదు. రెండింటినీ సమానంగా స్వీకరిస్తారు. ఒకరు అవమానం చేసిన మన డిక్షనరీలో ఉండే వర్డ్స్ అక్షరాలతోనే చేయాలి వాళ్ళు. పొగడాలన్నా వెతకాల్సిందే, దాని అర్థమే, ఏది చూసినా అక్షరాల సమూహమే. ఈ అక్షరాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శబ్దాలన్నిటికీ ఆధారమైంది నిశ్శబ్దం. కాబట్టి నిశ్శబ్దాన్ని గుర్తించగలిగినటువంటి వాళ్ళు, నిశ్శబ్ద స్థితిని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎన్ని ప్రలాపనలు వచ్చినా వాటికి ఏమాత్రం విలువ ఇవ్వరు. అంటే వాళ్ళు మన మనోజగత్తులో ఉండనటువంటి వాళ్ళు. వాళ్ళ జగత్తే వాళ్ళు వేరే లోకంలో ఉంటారు, వాళ్ళది బ్రహ్మలోకం అన్నారు. వాళ్ళ మనసు ఇప్పుడు కూడా బ్రాహ్మణ స్థితిలో ఉంటుంది, సశాంతి మాత్మంది. అందువల్ల వాళ్ళ శాంతి నుంచి వాళ్ళని దూరం చేసేటువంటి శక్తి ప్రపంచంలో దేనికి లేదు. వాళ్ళు సముద్రంలాగా నిండుగా నిశ్చలంగా గంభీరంగా ఉంటారు. నా కామకామీ, మనసు ఎప్పుడు అది కావాలి ఇది కావాలి నెంపర్లాడుతూ, ఇంద్రియాలు ఎప్పుడు కూడా విషయాలు వైపు వెళ్ళిపోతూ, పెద్ద పెద్ద వేదాంత సత్యాలు చెప్పినంత మాత్రాన వాళ్ళు బ్రహ్మజ్ఞాన స్థితిని పొందినటువంటి వాళ్ళే.
మహనీయులు అంటారు గద్ద పైన ఆకాశంలో ఎక్కడో ఎగురుతుంటుందట, కానీ దాని దృష్టి కింద ఎక్కడైనా మాంసం మొక్కుందా అని చూస్తుంటుందట. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళంతా కూడా విజ్ఞానులు కాదు. అన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా దృఢంగా స్థిరంగా సర్వాన్ని సమమైనటువంటి భావనతో స్వీకరించి నిండు కొండలాగా తొణగకుండా వెనక్కుండా ఉండేటువంటి స్థితి ఉంది చూడండి. ఇది అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి స్థితి. సశాంతి మాప్నోతి, వాళ్ళు వాళ్ళకే నిజమైనటువంటి శాంతి కలుగుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనకి ఏదన్నా మనసుకు ఒక బాధ కలిగింది, మనసుకు ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. డిస్టర్బెన్స్ ఎందుకు వస్తున్నది? సామాన్యులకందరికీ మనం అనుకున్నది జరగనప్పుడు, లేదు మనల్ని ఎవరైనా అవమానకరంగా మాట్లాడినప్పుడు, మన మీద ఇతరులు ఏ విధంగానైనా సరే మనల్ని పతనం చేయాలి, మనల్ని తొక్కేయాలని చూచినప్పుడు మనకి క్రోధం వస్తుంది, ఆవేశం వస్తుంది, బాధ వస్తుంది, వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయి. అదే హాయిగా నిద్రలో ఉన్నామనుకోండి, ఏ భావన డిస్టర్బ్ చేయదు, మెలకు వచ్చేది గుర్తొచ్చినప్పుడే బాధ కలుగుతుంది. సహజంగా వారికి దుఃఖం వచ్చింది అనుకోండి, అందరూ పరామర్శించడానికి వెళ్తారు. అయ్యో ఏమ్మా నేను ఇలా జరిగిపోయిందా నీకని వీళ్ళు పరామర్శించడానికి వెళ్ళారా? మళ్ళా వాళ్ళకి ఆ బాధ గుర్తు చేసి ఏడిపించడానికి వెళ్ళారా? నిజంగా చెప్పాలంటే పరామర్శలు బాధను తిరిగి గుర్తు చేయడమే ఉంటుంది. పరామర్శ అంటే ఏంటంటే ఆ సమయంలో వాళ్ళు దాని మీద వాళ్ళకి కలిగినటువంటి బాధ మీద, వాళ్ళకి కలిగినటువంటి నష్టం మీద ఫోకస్ చేయకుండా వాళ్ళు ఇంకా దాన్ని మర్చిపోయి ఇంకా ఉన్నతంగా ఎలా జీవించాలో కావలసినటువంటి సూచనలు, వాళ్ళకి కావలసినటువంటి మార్గదర్శకాన్ని ఇచ్చేటువంటిది నిజమైన పరామర్శ అవుతుంది తప్ప తిరిగి తిరిగి దాన్ని గుర్తు చేసి వాళ్ళని బాధించడం కాదు. ఎందుకంటే బాధలన్నీ ఎక్కడ పెంపొందింపబడుతున్నాయంటే మన మనసులోని, మన మనసు సదా వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎన్నో విషయాలు. ఎందుకంటే మన మనసుకు బుద్ధి లేదు, ఎప్పుడూ బాధపడ్డమే దాని యొక్క లక్షణం. మేము చాలా బాధలు పడ్డామండి. ఎవరి వల్ల బాధపడ్డాము? పలానా కష్టం వల్ల. పలానా కష్టం ఎంతసేపు జరిగిందో గంట సేపు జరిగింటుంది. ఆ గంట సేపటి విషయాన్ని నువ్వు జీవితాంతం ఎందుకు క్యారీ చేస్తున్నావు? దానిలో ఎందుకు మునిగిపోతున్నావు? అందువల్ల కష్టం వల్లే కలిగే బాధ కొంతసేపు ఉంటే కష్టం గురించిన స్మరణ వల్ల వచ్చినటువంటి బాధ నిన్ను జీవితాంతం వెంటాడుతున్నది. కాబట్టి కొంత బాధ కష్టం వల్ల వచ్చిన బాధ నీ ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. కానీ మనసు మోస్తుంటుంది చూడండి, ఇది ఇంత బర్డెన్ ని క్యారీ చేస్తూ జీవితాన్ని దుఃఖమేం ఎవరు చేసుకుంటున్నాం అంటే మనల్ని మనమే చేసుకుంటున్నాం. అసలు ఈ విధమైనటువంటి ఆలోచన విధానమే తప్పు. ఈ కాలం పిల్లలకి ఎడ్యుకేషన్ అంతా చెప్తున్నారు, ఏ విధంగా చదవాలి, ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, వాళ్ళకు గోల్లు, వాళ్ళకు ఒక టార్గెట్, నువ్వు జీవితంలో ఏమవ్వాలా, నువ్వు ఎంత సంపాదించాలో దీనికి తగినటువంటిదంతా ఇస్తున్నారు. మరి ఇన్నిటి బట్టి నీ మెంటల్ బ్యాలెన్స్ ని నువ్వు ఎలా చేసుకోవాలనేటువంటి విషయం వీళ్ళకి ఇవ్వటం లేదు. ఎందుకంటే అదే గొప్ప, తను అనుకున్నది కనుక తను సాధించకపోతే గనక తన జీవితం వృధా, తను చనిపోవడం కూడా బెటరే అనేటువంటి భావన అనేటువంటిది వీళ్ళకి క్రియేట్ అయిపోయింది అనమాట. అది ఉంటేనే తనకి వాల్యూ, లేకపోతే వాల్యూ లేదు. అన్నిటినీ తట్టుకొని స్థిరంగా నిలబడుతూ మనిషి జీవితంలో నడవాలి తప్ప ఏదో తను అనుకున్నట్టు జరిగితేనే తనకు జీవితం, లేకపోతే జీవితం కాదు అనుకునేటువంటి ఎడ్యుకేషన్, మనకి సరైనటువంటి కల్చర్, సరైనటువంటి అవగాహన ఇవ్వటం లేదు. భగవద్గీత మనకి ఏం బోధిస్తుందంటే లోకంలో జీవించినప్పుడు ఆటుపోట్లు సహజం, విజయాలు సాధించినప్పుడు మనం ఎలా ఉండాలో మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అపజయాలను ఎలా స్వీకరించి విజయానికి తొలిమెట్లుగా ఎలా స్వీకరించాలనేటువంటిది మనకి భగవద్గీత బోధిస్తుంది. నిండు కొండలాగా ఉండు, నిరంతరం శ్రమిస్తూనే ఉండు, నువ్వు దేనికి కూడా అల్లల్లాడిపోవద్దు, చలించిపోవద్దు. మన మనసుని దీన్ని స్వీకరించాల, కొన్ని ఓటములను కూడా కొన్నిసార్లు మనం అంగీకరించాల. మనం మన ఆలోచన విధానం, మనం తీసుకునే విధానంలో ఉండేటువంటి దోషాలను మనం సరిదిద్దుకోవాలి. అప్పుడే మనము జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి బుద్ధిమంతుల్లాగా, వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిలాగా ఈ లోకంలో జీవిస్తూ మనం బ్రహ్మజ్ఞానం వైపు మనం నడిపింపగలుగుతాం. కాబట్టి మనోవికాసాన్ని కలిగించేటువంటి విజ్ఞానం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ విద్య కనుక ఉండిందంటే వాడు ఏ రంగంలోనైనా సరే అద్భుతంగా రాణించగలడు. ఎందుకంటే వచ్చిన ఓటముల్ని పట్టించుకోకుండా, కింద పడ్డ మట్టి ముద్దలాగా అతుక్కుపోకుండా, ఒక బంతిలాగా పైకి లేచి నిలబడాలి ద్విగుణీకృత ఉత్సాహంతో. నకామ కామి, కేవలం ఫలితాలనే కోరుకుంటూ, కేవలం ఇంద్రియాలతో విషయాల్ని అనుభవించుకుంటూ, వాటిల్లో ఇంద్రియాలనే తృప్తిపరుస్తూ, తన మనసునే తృప్తిపరుస్తూ ఉండేటువంటి వాడికి శాంతి అనేది లభించదు. నకామ కామి, మళ్ళీ ఇది నేను చెప్తున్నాను అనుకోద్దండి, ఇది గీతాచార్య ఉపదేశం. నకామ కామి ఎందుకంటే వాళ్ళ అనుభవజ్ఞులు, వాళ్ళు ఎంతో మందిని చూచుంటారు. దుర్యోధనకి హస్తినాపురం ఉన్నా మనశ్శాంతి లేదు,
ఇంద్రప్రస్థాన్ని మనశ్శాంతి లేదు. ఎందుకని? మనసులో అనుమానం మళ్ళా వచ్చారేమో పాండవులు అని. మనసు ఏంటి? ఇంకా కావాలి, ఇంకా ఇంద్రియ సుఖాలు, ఇంకా మనస్తే ఇంకా అనుభవించాలి. తను అనుకున్నదే మూర్ఖత్వంతో తీసుకున్నటువంటి నిర్ణయాలే సక్రమంగా జరగాల. ఆ విషయాల్లో నేను విజయం సాధించాలనుకున్న వాడికి ఎప్పుడు కూడా ఎదురు దెబ్బలే తగులుతుంటాయి. సత్పురుషులైనటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. పాండవులు అరణ్యంలో ఉండి అప్పుడప్పుడు వాళ్ళకి కలిగినటువంటి బాధలు గుర్తు చేసుకున్న కొంత సమయమే అన్నా, మిగిలిన సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నాను. సదా ఋషుల యొక్క సహచరులలో గడుపుతూ గురు బోధనలు స్వీకరిస్తూ వాళ్ళు దాన్ని కూడా తపభూమిగా మార్చుకున్నారు. వాళ్ళు తాపసికమైనటువంటి జీవనాన్ని జీవించారు. వీళ్ళు విద్యలు నేర్చుకున్నారు, వాళ్ళు విద్యలు నేర్చుకున్నారు. వాళ్ళ విద్యలకు అడిషనల్ గా తపస్సు ఉంది, వీళ్ళ విద్యలకు అడిషనల్ గా అసూయ ఉంది. అంతే, అసూయ వల్ల వీళ్ళ దగ్గర ఆ విద్య ఉన్నప్పటికీ ఏది సక్రమంగా వీళ్ళు వినియోగించుకోలేకపోయినారు. దానికి తపస్సు అనేది జోడించుకున్నారు కాబట్టి, ధర్మం అనేటువంటి దాంతో వాళ్ళు జీవించారు కాబట్టి వాళ్ళు విజయ తీరాలకు చేరుకున్నారు. నాకామకామి కాబట్టి కోరికల కోసం వెంపర్లాడేటువంటి వాడు శాంతిని వాడు జీవించినంత కాలం పొందలేడు. ఎవరు పొందుతారు? విజ్ఞాని అయినటువంటి వాడు. ఆపూర్యమాణ వచన ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి తద్వత్ కామాయం ప్రవిశంతి. సరే, ఎన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా స్థిరంగా ఉండాలి, సముద్రంలాగా ఉండాలి. ఎండాకాలం సముద్రం వెనక్కి పోదు, వర్షాకాలం ముందుకు రాదు. అలాగే కోరికలన్నీ తీరినప్పుడు, వాళ్ళకి కావలసినవన్నీ దొరికినప్పుడు ఎగిరెగిరి పడ్డం ఉండదు. వాళ్ళకి కావలసినవి దొరకనప్పుడు కుంగిపోవడం అనేటువంటిది ఉండదు. వాళ్ళలో కుంగుబాటు అనేటువంటిది వెతికినా కనిపించదు. సశాంతిం కాబట్టి ఆ విధంగా నిశ్చల గంభీరమైనటువంటి సముద్రం లాగానే ఉండు. మహనీయులు ఎప్పుడు కూడా వాళ్ళు శాంతంగా గంభీరంగా ఉంటారు. కర్మంలో దిగినప్పుడు అత్యున్నతమైనటువంటి ఉత్సాహంతో, అసలు వాళ్ళ దగ్గర ఉండేది కేవలం ఉత్సాహమే ఉంటుంది, ఉత్సాహ ఆనందాలతో చేస్తుంటారు. కాబట్టి రెండింటినీ వాళ్ళల్లో మనం చూడొచ్చు. ప్రపంచానికి కట్టుబడకుండా ప్రపంచంలో విడివిడి ప్రాపంచిక భావనలను హృదయం నుంచి తొలగించుకొని ఎన్ని నిర్విరామంగా కర్మలు చేసినప్పటికీ నేను చేశానని లేశ మాత్రం అహంకారం లేకుండా, ఎందుకంటే ఈ ప్రపంచాన్ని అంతా పరబ్రహ్మ స్వరూపంగా వాళ్ళు దర్శిస్తారు కాబట్టి, వాళ్ళ మనసంతా జ్ఞానంతో పూర్తిగా నిండబడింది కాబట్టి, వాళ్ళకి మనసు అనేటువంటిది నామమాత్రంగానే ఉంటుంది తప్ప బంధించేటువంటి మనసు లేదు. బంధాల నుంచి విముక్తమైనటువంటి మనసుతో వాళ్ళు ఈ లోకంలో జీవిస్తారు. నాకు ఆమకామి కాబట్టి బంధాలు అనేటువంటివి నీ మనసులో ఉన్నాయి, నేను నాది అనేటువంటి బంధాలను కలిగించేటువంటి భావనల నుంచి నువ్వు విముక్తుడవై ఈ లోకంలో జీవించు అని చెబుతూ ఇంకా ఏం చేయాలనేటువంటి విషయాన్ని స్థితప్రజ్ఞ లక్షణాల్లో లాస్ట్ రెండు శ్లోకాల్లో సమరైజ్ చేస్తున్నారు హరియం.